క్రైస్త లార్డ్, ఈరోజు వాక్యభాగం 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వచనం. యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతట ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, ఈరోజు ఈ వాక్యభాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే కనుక, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచి వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దేవుని వాక్యంలో ఉంది కదా, తనకి పరిచర్య చేయువారిని మర్చిపోటకు యెహోవా అన్యాయస్తుడైన దేవుడు కాడు అని చెప్పాను. పౌలు గారు సంఘానికి చెప్తూ ఈ మాట మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనం చూస్తే ఏలియా గారికి చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చిన ఎలీషాని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. పరిచర్య అనేది క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండాల్సిన చాలా ముఖ్యమైన అంశం. ఒకసారి మనం చూస్తే పరిచర్య చేస్తూ వచ్చిన వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో బైబిల్లో మనకి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మనం చూస్తే ఏలీ గారి దగ్గర సమ్యేలు తన చిన్న వయసులోనే ఏలీ గారికి పరిచర్య చేస్తూ వచ్చారు. పరిచర్య చేస్తూ రావడం వల్ల సమ్యేలును దేవుడు చాలా ఉన్నతంగా ఆశీర్వదించాడు. అలాగే మోషే గారి దగ్గర యెహోషువా గారు నమ్మకంగా పరిచర్య చేస్తూ వచ్చారు. మోషే కొండ మీద ఆయన ప్రార్థన చేసేంత వరకు కూడా యెహోషువా గారు ఎదురు చూస్తూ ఉండేవారు. గుడారం బయట నిలిచి ఉండేవారు. ప్రత్యక్ష గుడారం లోపల మోషే గారితో దేవుడు మాట్లాడుతూ ఉంటే గుడారం బయట ఆయన బయటికి వచ్చేంత వరకు కూడా వేచి ఉండేవాడు. ఈ విధంగా నమ్మకమైన పరిచారకుడైన యెహోషువాని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించడం మనం చూస్తున్నాం. అట్లాగే ఈ ఏలియా గారి పరిచారకుడైన ఎలీషా గారిని కూడా దేవుడు చాలా ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఆయన చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎంత ఉన్నతంగా పరిచర్య చేస్తూ వచ్చినందుకు దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. అలాగే యేసయ్యకి ఆయన మనుష్య రూపిగా ఉన్నప్పుడు మార్త, మరియా, లాజరు ఆ కుటుంబం ఆయనకి పరిచర్య చేస్తూ ఆయన ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ కుటుంబం పట్ల ప్రత్యేకమైన అఫెక్షన్ కలిగి ఉండి ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆశీర్వదించాడు అనేది కూడా మనం చూస్తూ వచ్చాం. అట్లాగే అబ్రహాం గారికి పరిచారకుడైన ఎలియాజర్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవడం, వారిని ఆశీర్వదించడం మనం చూస్తున్నాం. కాబట్టి అలాగే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సేవకులు ఎవరైతే దేవుని మందసం ఎదుట ఆయనకి దహన బల్ల అర్పిస్తూ ఉంటారో, దేవునికి పరిచర్య చేస్తూ ఉంటారో, వారికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని శిక్షించాలి, చంపేయాలి అని దేవుని వాక్యం ఉంది. అంటే అంత కోపం అన్నమాట దేవుని. కాబట్టి దేవుడు తన సేవకులకి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. చాలామంది అనుకోవచ్చు సేవకులకి మనం పరిచర్య చేయాలా, సంఘంలో మనం పరిచర్య చేయాలా, మనల్ని మనం ఎందుకు తగ్గించుకోవాలి అని చెప్పాను. కానీ కాదు, దేవుని సేవకులు చేస్తే మనం దేవునికి చేస్తున్నట్లే. సంఘంలో అది ఆయన ఇల్లు కాబట్టి మనం పరిచర్య చేయాలి. మనం ఆయన పరిచర్య చేయడానికి ఇష్టపడాలి. మన స్థితిని మనం తగ్గి రావాలి. ఆ పరిచర్య చేయడం వల్ల మనకి చాలా ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన భవిష్యత్తును మనం పొందుకోగలుగుతాం. ఏలియా దగ్గర పరిచర్య చేసిన ఎలీషా ఏలియా గారి కంటే 2 అంతల ఆత్మను అభిషేకాన్ని పొందుకున్నారు. మనం కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు సనుక్కోకుండా, గొనుక్కోకుండా, హృదయపూర్వకంగా పరిచర్య చేయడానికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఉన్నతంగా మనల్ని ఆశీర్వదిస్తూ వస్తాడు. కాబట్టి ఆయన మందిరంలో చేపలు తీసేదే కావచ్చు, ఊడ్చేదే కావచ్చు, కుర్చీలు సర్దేదే కావచ్చు, ఏ చిన్న పని అయినప్పుడు కూడా మనం ప్రతీది చేయాలి. చాలామంది దేవుని సన్నిధానంగానే పరిచర్య చేయడానికి చాలా ముందుకు వస్తూ ఉంటారు. మాకు తెలిసిన ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక తాతగారు, ఆయన ఏంటంటే చాలా ఉన్నతమైన స్థానం, చాలా మంచి పొజిషన్లో ఉన్నప్పటికి కూడా యవనస్తుల మధ్య పరిచర్య చేసేవాళ్ళు. ఫెజన్ ఒక యూత్ మీటింగ్లో ఆయన పరిచర్య చేస్తూ అలా ఉన్నప్పుడు క్యాంప్స్లా పెట్టేవాళ్ళు అనమాట. ఆ క్యాంప్స్కి యవనస్తులు వస్తారని చెప్పని వీళ్ళు ముందుగానే వెళ్ళి వాళ్ళ స్థాయిని విడిచిపెట్టి వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు కూడా వాష్రూమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేవాళ్ళు.
ఈ దేవునికి మేము చేస్తున్నామని చెప్పాను. వాష్రూమ్లు కడిగేలాగా వాళ్ళని వాళ్ళు తగ్గించుకున్నారు. కాబట్టి పరిచర్య చేసేవారిని మర్చిపోవడానికి ఆయన అన్యాశ్రయ దేవుడు కాదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం వెళ్తున్న సంఘాల్లో మనకి ఎవరైతే దేవుడు ఆత్మీయ తండ్రిగా మనకు ఉంచారో వాళ్ళకి ఖచ్చితంగా మనం పరిచర్య చేసేవారంగా ఉన్నప్పుడు ఏలియా గారి చేతుల మీద నీళ్లు పోసిన ఎలీషా గారిని ఉన్నతంగా ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు అట్టి మహాకృపను మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఏసయ్య, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. వాక్యాన్ని మేము గ్రహించుకుని వాక్యానుసారంగానైనా మా జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.